బంధు ప్రియులారా ఇంతకు ముందు మీకు ఒక క్యాసెట్ పెట్టాను అంటే వాట్సాప్ లో మెసేజ్ వస్తది మీకు మన గ్రూప్ లో కానూరు ఐపీసీ లేక అమరుడి నగర్ గ్రూప్ లో యాడైన ప్రతి ఒక్కరికి వాట్సాప్ లో ఆ మెసేజ్ వస్తది ఒకవేళ ఆ మెసేజ్ మీకు రాకపోతే ఇనండి ఈ 2వ తారీఖు అంటే ఈ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి పురుషుల టీంలో ఉన్నటువంటి ప్రతి లీడర్ పురుషుల టీం లీడర్లు 1-2 లీడర్లో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి మన కానూరు మందిరంలోనికి రావాలి ప్రత్యేకంగా మీటింగ్ ఉంది ఆ తర్వాత స్త్రీల టీం సభ్యులు అన్ని టీములు మురళీనగర్ గానివ్వండి కానూరు గానివ్వండి అన్ని టీములు యూత్ గానివ్వండి మొత్తం సభ్యులు 1-2 లీడర్లు స్త్రీల వరకు పురుషులేమో లీడర్ల వరకే రావాలి స్త్రీలు మాత్రం సభ్యులు 1-2 లీడర్లు అందరూ కూడా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మన కానూరు మందిరంలోనికి రండి తప్పకుండా ఇది గమనించండి అలాగూ 9వ తారీఖు ఆగస్టు 2 ఆదివారం నాడు మనకు ఆరాధన జరుగుతాయి కాబట్టి అందరూ కూడా మరి గమనించి గుర్తు చేసుకుని మొదటి ఆరాధనకు వచ్చేవాళ్ళు మొదటి ఆరాధనకి 2వ ఆరాధనకు వచ్చేవాళ్ళు 2వ ఆరాధనకి మీ టయాలు గమనించి రావాలని తెలియజేస్తున్నాను ఆమేన్ ఇంకోటండి దగ్గు గాని తుమ్ములు గాని జ్వరం గాని ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే మీరు పూర్తిగా మరి రికవర్ అయిన తర్వాత అంటే తగ్గిన తర్వాత అప్పుడు రండి ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆమేన్ ఓకే మంచిది దేవుని వాక్యంలో నుండి ఆదికాండంలో ఒక మాట చదువుదాం ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసెను ప్రైజ్ ది లార్డ్ మనము ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివాం యెహోవా తాను చెప్పిన ప్రకారముగా శారాను దర్శించెను తానిచ్చిన మాట చొప్పున శారాని గుర్చి చేసెను ప్రిలరా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి అబ్రహాము ఎవరో శారా ఎవరో మనకు చాలా వరకు తెలిసిన విషయం ఈ శారాని గురించి తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను మన ధ్యానాంశము దర్శనము ఆమేన్ అందరు చెప్పండి దర్శనము పరిశుద్ధ గ్రంథంలో దేవదేవుడు అనేకులను దర్శించిన సందర్భాలు అనేక రకాలుగా కొన్ని చోట్ల రాయబడ్డాయి అవి గ్రంథస్థమైనాయి దర్శనం కొన్ని సంవత్సరాల క్రితం అనగా 24 సంవత్సరాల క్రితం అంటే ఈ వాక్యం దగ్గర నుంచి 24 సంవత్సరాల క్రితం అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చి ఇదిగో అబ్బాయి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పారు ఆ మాట నమ్మిన వాడైనటువంటి అబ్రాహాము తన భార్యతో బయలుదేరతాడు అప్పటికి పిల్లలు లేరు అబ్రాహాముకి అబ్రాహాముగానే ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మరలా దేవుడు అబ్రహామును దర్శించాడు ఎలాగో చూడండి ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి వచనం ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానం అబ్రహామునకు యెహోవా వాక్యము దర్శనమునందు వచ్చెను దేనిలో వచ్చింది దర్శనమందు అబ్రహామునకు వచ్చెను ఇక్కడ చూస్తే 21వ అధ్యాయంలో తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను 15వ అధ్యాయంలో ఉంది దర్శనమందు యెహోవా వాక్యము వచ్చెను ఇక 18వ అధ్యాయంలో మీకు అర్థం కావటానికి చెప్తున్నాను ఆదికాండం 18వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది
అందుకైనా మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. నీ దగ్గరికి వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇదే టయానికి నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ భార్య అయిన శారాకి కుమారుడు పుడతాడు. ఈ వాక్యాన్ని అనుసరించి తాను చెప్పిన ప్రకారం అక్కడ చెప్పారు మీదటికి కాలమని. అలాగూ చెప్పిన దేవుడు లేక మాట ఇచ్చిన దేవుడు రాజైన హిజ్కియా అంటారు. ఆయనే మాట ఇచ్చిన యెషయా గ్రంథంలోను రాజుల గ్రంథంలో చూస్తాం మనం. ఆయనే మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చును. నేనేమందును ఆయనే మాట ఇచ్చాడు. అబద్ధమాడ నేరని దేవుడు, చెప్పింది చేసేవాడు, అడిగిన వారికి సహాయం చేసేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆమేన్. మీదటికి ఈ కాలమున అలాగూ చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. ప్రియులారా, కడవరి కాలంలో ఉన్నామని వేరే చెప్పక్కర్లా. అంటే అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం. బయటికి వెళ్ళేటప్పుడు దడ, ఇంటికి వచ్చినప్పుడు దడ, ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే భయం, మనం ఎక్కడికన్నా ఎవరింటికన్నా వెళ్ళాలంటే ఆందోళన భయం. కారణం ఏంటండి అంటే, ఈనాడు టోటల్గా యావత్తు భూలోకంలో ఉన్న ప్రజలు, మానవ జాతి యావత్తు కూడా భయము గుప్పట్లో మనం బతుకుతున్నాం. ఏ గుప్పటండి? భయం గుప్పట్లో బతుకుతున్నాం. ఒక భక్తుడు ఒక పాట రాసి ఇలా పాడతారు. మహిమను ధరించిన పరిశుద్ధులో నా కంట పడగానే, మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును. ఆమేన్. పరిశుద్ధులు పరలోకములో మహిమను ధరించి నాకు ఎదురుపడినప్పుడు నేను ఏమైపోతాను అని ఆనాటి పాట. అది తప్పుగా అనటానికి వెళ్ళలేదు, కానీ ఈరోజు ఉన్న పాట తెల్లారితే ఏమవుతానో, పొద్దుగూకింది ఇదిగో ఏమవుతానో, నా పరిస్థితి ఏమిటో అనేటువంటి భయ ఆందోళనలో ప్రతి మనుషుడు ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. అందుకని ఈ కడవరి కాలంలో ఈ అంచె దినాల్లో మనందరికీ కావాలి దైవ దర్శనం. అందరు చెప్పండి, కావాలి 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 దైవ దర్శనం. దైవ దర్శనం నా జీవితాన్ని గట్టెక్కించేది దైవ దర్శనం. నా జీవితాన్ని గట్టెక్కించేది దైవ దర్శనం. నా కుటుంబాన్ని కాపాడేది దైవ దర్శనం. నా కుటుంబాన్ని కాపాడేది దైవ దర్శనం. నన్ను పోషించేది దైవ దర్శనం. నన్ను పోషించేది దైవ దర్శనం. ఆమేన్. ఆమేన్. ఈ దర్శనం లేకపోతే ఏమవుతుందో, ఈ దర్శనం రాకపోతే ఏమవుతుందో, సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదామా. 29వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవోక్తి లేని ఎడల దేవోక్తి ఏవోక్తి దేవోక్తి దేవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవోక్తి అనగా దేవుని మాట. దేవుని మాట రకరకాలుగా వస్తుంది. హిబ్రీ పత్రిక 1:1 ఉంది, పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా మాట్లాడిన దేవుడు. నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడాడు. ఆయన తన వాక్కును పంపి తన వారిని బాగు చేసెను. ఆమేన్. నీ వాక్యము వెళ్ళడగడు తోడనే వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చెను. అయితే దేవుడు తాను చెప్పిన మాట ప్రకారము శారాను దర్శించెను. వాక్యమందు దర్శించాడు. వాక్యం ద్వారా ఇక్కడ దేవుడు డైరెక్ట్గా దర్శించాడు. దర్శనము లేకపోతేనట జనులు కట్టు లేకుండా తిరుగుతారట. అంటే కంట్రోల్ లేదు. ఒక ఆర్టీసీ బస్సు ఉందనుకోండి, ప్రైవేట్ ఆటికి అంత ఇది ఉండదు, కానీ వాళ్ళకి స్పీడ్ కంట్రోల్ చేయటానికి లేక ఆయిల్ ఆక్యుపెన్సీ పెంచడానికి కానివ్వండి, అది కండిషన్ పెంచడానికి కానివ్వండి, స్పీడ్ కంట్రోల్ చేస్తారు.
వాళ్ళు ఎంత వెళ్ళాలి స్పీడ్ అనుకున్నా సరే గవర్నమెంట్ వెహికల్ ఆర్టీసీ బస్సు అంతకన్నా స్పీడ్ వెళ్దాం. ఎందుకని అంటే దానికి లిమిట్. ఒక సిటీలో స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, అవుట్ సైడ్లో కొన్ని స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. అలా ఒక లిమిట్. అలా దైవ దర్శనం అనేది ఒక మనిషిని అన్లిమిటెడ్ కాకుండా లిమిట్లోకి తీసుకొస్తుంది అన్నమాట. అబ్రహామునకు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం, అబ్రహాము ఆ దర్శనముకు లోబడ్డవాడై దైవ లిమిట్లోనే దేవుడు ఇచ్చినటువంటి లిమిట్స్లో నడిచాడు. దర్శనం ఉంటే లిమిట్స్లో ఉంటావు, వేదవాక్కు ఉంటే లిమిట్స్లో ఉంటావు. వేదవాక్కు నీకు లేకపోతే, దైవ భయం లేకపోతే నువ్వు లిమిట్స్ దాటి ప్రవర్తిస్తావు. నాకేంటి నాకేంటి నాకు ఎదురు లేదనుకుంటావు. మానవ జీవితము గడ్డి పరక లాంటిది, నీటి పొడుగు లాంటిది. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారే కదా అని రాయబడింది. మనము ఆవిరి లాంటి వాళ్ళం. కాబట్టి ఈ క్షణితమైన లోకంలో అస్థిరమైనటువంటి మానవ జీవితానికి కావాలి కావాలి దైవ దర్శనం. అందరూ చెప్దామా? కావాలి 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 దైవ దర్శనం, దైవ దర్శనం. నాకు కావాలి కావాలి నాకు కావాలి కావాలి దైవ దర్శనం, దైవ దర్శనం. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీకు కావాలి కావాలి మీకు కావాలి కావాలి దైవ దర్శనం, దైవ దర్శనం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు దర్శించినటువంటి ప్రజలు చాలా గొప్పవాళ్ళు. దేవుని వాక్యంలో చాలామందికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈరోజున నేను నిలబడి ఈ బలిపీఠం మీద దేవాలయంలో వాక్యం చెప్తున్నానంటే 1983 దేవుడు నాకు దర్శనమిచ్చాడు. నన్ను పేరు పెట్టి పిలిచాడు. నన్ను ఎవరో పిలుస్తున్నారని పక్కపక్క చూస్తున్నాను, ఎవరు కనపట్టలేదు. ఒకరోజు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మంచం మీద పడి కొట్టులాడుతున్నప్పుడు రాత్రి సమయంలో నాకు ఒక స్వరం వినపడుతుంది, దైవ స్వరం. నీవు నా సేవ చెయ్యి, నేను నిన్ను బాగు చేస్తాను. ఆ దర్శనమే, ఆ స్వరమే ఈనాటి వరకు ఎన్ని అవస్థలు వచ్చినా నా కొరకు మీరందరూ చేసే ప్రార్థనల దేవుడు ఆలకించి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. దైవ దర్శనం, దర్శనం ద్వారా, దేవుని స్వరం ద్వారా లోకము అలవాట్లు త్యజించి దేవుని సేవ కొరకు వచ్చాం. అలాగూ అనేక మంది ఈనాడు దైవ దర్శనం. పౌలు లేక సౌలుగా ఉన్నప్పుడు దమస్క్ గేటు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు స్వరం ద్వారా దర్శించాడు. సౌలా సౌలా అన్నాడు. ఎవరా అని చూస్తే ముల్లుగర్రకు ఎదురు తిరుగుటని కష్టం అని చెప్పాడు. అంటే మునుగోళ్ళకు ఎదురు తిరుగుటని కష్టం, నన్నేల నీవు హింసిస్తున్నావు అని దైవ దర్శనం. అలాగూ పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు అనేకులను దేవుడు దర్శించిన సందర్భాలు ఉన్నాయండి. బైబిల్లో దైవ దర్శనాలు ఉన్నాయి, పరలోక దర్శనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ రెవల్యూషన్ అని రాయబడింది ఇంగ్లీష్లో అయితే, అంటే ప్రత్యక్షత అని అర్థం అన్నమాట. దేవుడు తాను ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు అది ప్రకటన గ్రంథం గాను, దేవుడు తనకు ప్రత్యక్షమై మాట్లాడినందుకు అది ప్రత్యక్ష గుడారం గాను పేర్లు వాటికి పెట్టబడ్డాయి. సరే, ఇలా చెబుతూ ఉంటే చాలా విషయాలు దేవుడు తన ప్రజలను దర్శించిన సందర్భాలు ఉన్నాయి. కావున ఈనాడు నీకు నాకు మనకే మనందరికి కూడా దైవ దర్శనం అవసరం. దేవుడు ఎలా దర్శిస్తాడండి? ఒక కుక్కగానో ఒక పందిగానో ఒక మనిషిగానో, అంటే మనిషి రూపంలోనే దేవుడు నిన్ను దర్శించవచ్చు. స్తోత్రం. మహావృద్ధుడగు వాడు ఒకడు నాకు కనపడ్డు అంటాడు దానియేలు గ్రంథంలో. దానియేలుకి ఒక మహావృద్ధుడిగా దర్శనమిచ్చాడు. స్తోత్రం. మరి గుండెల్లోనికి రెండంచుల ఖడ్గము, ఖడ్గం వల్లే దూసుకుపోద్దని చెప్పారు. అలాగ వాక్యం అనే ఖడ్గం దూసుకుపోయింది. హెబ్రీ పత్రిక 4:12 ఉంది, రెండంచుల గల ఖడ్గం, ఇటువంటి దానికైనా కీళ్లను మూల్గులను విభాగించునంతగా దూరుతూ శోధించుకుంటూ లోపలికి వెళుతుందంట ఆ వాక్యం. వాక్యము దర్శిస్తుంది. వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తాడు. దైవజనులు నీ కళ్ళలోకి వస్తే దేవుడు దర్శించినట్టు అనుకోవచ్చు.
నీకు అభిమానించేటువంటి ఆత్మీయులు నీతో మాట్లాడితే దేవుడు వారి ద్వారా దర్శించాడని చెప్పొచ్చు. ఇలాగూ దర్శన గుర్తులు దర్శన సాదృశ్యాలు చాలా ఉన్నాయి. దేవుడు డైరెక్ట్గా దర్శించే అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడు. ఆయన పూర్తిగా తన దర్శనమిస్తేట ఏ మనుషుడు బ్రతకడంట. రాయబడిందండి కృత నిబంధనలో కూడా, తాను తానుగా ప్రత్యక్షమైతే ఏ మనుషుడు బతకలేడు, ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఒక్కడే సమీపింపరాని తేజస్తో వసించేవాడు, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోవంతుడు ఆయన. స్తోత్రం. కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సూర్యుడిని భూమి మీద నుంచి మన కళ్ళతో 5 నిమిషాలు చూడలేం. అంతకంటే కోటి సూర్యుల కాంతిని మించిన వాడైన తేజోవంతుడైన దేవుణ్ణి నువ్వు డైరెక్ట్గా చూడలేవు. పలు రకాలుగా ఆయన దర్శనం ఇవ్వచ్చు. స్తోత్రం. ఈ రీతిగా 3 రకాల దర్శనాల గురించి ఈ ఆరాధనలో మీ అందరితో మాట్లాడదలిశాను. మొట్టమొదటి చూడండి, దేవుడు దర్శించి ఏం చేశారో మొదటి మాట న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మానోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం అందరూ తీసి చూడండి. పైన 2వ వచనంలో ఉంది, దాను వంశస్థుడైన జూరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను, అతని భార్య పిల్లలు లేక ఉండెను. అప్పుడు రాయబడింది 3వ వచనంలో, దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని కంటావు అని చెప్పింది. స్తోత్రం. ఇక 3వ వచనం దగ్గర నుంచి 4వ వచనం నుంచి కింద భాగంలో అతను ఎట్లా ఉండాలి, ఏమిటి ఏమిటి అని మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద 9వ వచనంలో మనం చదివాం, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను నాలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను చెప్పండి ఆమెను దర్శించెను. ప్రైజ్ ది లార్డ్. ఆమెను దర్శించారు. అలాగూ దేవుడు దర్శించేటువంటి సందర్భాలు, మొట్టమొదటి దర్శనం దేవుడు ఎవరిని దర్శించారు అని అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. తాను చెప్పిన నిర్ణయ కాలంలో శారాను దర్శించను, కుమారుణ్ణి అనుగ్రహించను. తాను చెప్పిన ప్రకారము మనోహ భార్యను దర్శించను, వారికి కుమారుణ్ణి అనుగ్రహించను. స్తోత్రం. 11వ వచనంలో ఉంది, అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని ఎద్దుకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడుగగా అతడు నేనే అనిను. ఆమేన్. 24వ వచనంలో ఉంది, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. అతనికి సంసోను అని పేరు పెట్టెను. చాలు, సంసోను అని పేరు పెట్టాడు. మొదటిది దేవుడు దర్శించి ఏం చేశారు అంటే, ఈ ప్రకృతిని ఇంప్రూవ్ చేయటానికి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. ఇది ఆది కాండములో దేవుడు ఆదాము అవలకి చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. ఈ వాగ్దానం జరగటానికి దేవుడు మొట్టమొదటి దర్శనం ఏమిటంటే సంతానం అనుగ్రహించుట. శారాని దర్శించారు, తర్వాత మనోహ దంపతులను దర్శించారు, వారి కుమారుని అనుగ్రహించారు. దైవ దర్శనములో సంతాన ఉత్పత్తి లేక నీ కుటుంబాన్ని పెంచే అవకాశం ఉంది, నువ్వు అనుకుని జరిగించే అవకాశాలు ఉన్నాయి. స్తోత్రం. అన్నా దేవుని సందులో ప్రార్థించింది, దేవుడు అంగీకరించారు, ఆమె గర్భాన్ని తెలిసి సమూయల్ని ఇచ్చారు. ఈ రీతిగా ప్రియారా, దేవుని చిత్తంలో గనక నీ ఉంటే, దేవుని సంకల్పంలో గనక నీ ఉంటే, నీ ప్రార్థనలు ఆయన ఫలింపజేసి నీకు దర్శనమిస్తాడు. శారాకి ఇచ్చినట్టు, ఈ మనోహ దంపతులకు ఇచ్చినట్టు దేవుడు ఇస్తాడు. ఇది మొదటి దర్శనం. మొదటి దర్శనములో సంతానం. ఇక 2వ దర్శనం చూద్దామండి. అందరూ చూడండి, కీర్తనల గ్రంథంలో మొట్టమొదటిగా 17వ కీర్తన 3వ వచనంలో,
రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. మూడవ వచనంలో చూడండి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి. దేవుడు రాత్రైనా పగలైనా ఎక్కడైనా దర్శించగలడు. అర్ధరాత్రి సమయంలో యాకోబు బైర్షభారణ్యంలో రాళ్లను తలకడ దిండిగా చేసుకుని నిద్రపోతున్నప్పుడు దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. అది కలే కానివ్వండి, దర్శనమే కానివ్వండి, రాత్రివేళ అతను కలగనిను అని రాయబడింది. దేవుడు కల ద్వారా కూడా దర్శిస్తాడు. నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. ఆ వాగ్దానాన్ని దేవుడు రిపీట్ చేశాడు. యాకోబును దేవుడు వదిలిపెట్టక దర్శనమిచ్చాడు. ఇక్కడ చూస్తే రాత్రివేళ నీవు నన్ను దర్శిస్తున్నావు, ఆయన దర్శిస్తాడు. పడుకునేటప్పుడు దైవ దర్శనం కొరకు కనిపెట్టండి. కళ ద్వారానైనా మాట్లాడగలడు, దర్శనం ద్వారా స్వరం ద్వారా మాట్లాడగలడు. దర్శించి ఏం చేస్తారో ప్రాముఖ్యమైన మాట రూతు గ్రంథంలోకి వద్దాం. రూతు గ్రంథం 1:6 చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెను ఆమె కోడండును ప్రయాణమైరి. ప్రైస్ ది లార్డ్. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించను. ఏమి దర్శించారు? అందరు చెప్పండి. వారికి ఆహారం ఇవ్వటానికి దేవుడు తన ప్రజలను దర్శించాడు. స్తోత్రం. దేవుని ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఇదిగో ఇదిగో అబ్బాయి పట్టుకో పట్టుకోబోను అలా మోషే ప్రార్థన ఆలకించాడు. దేవదూతుల ఆహారాన్ని దేవుడు కిందకు దించాడు. స్తోత్రం. వాక్యం రాయబడింది, దేవదూతుల ఆహారమును నరులు భుజించిరి. వారు ఏది కావాలని అడిగితే అప్పుడు వెంటనే ఫాస్ట్ ఫుడ్ అనేది బైబిల్లోనే ఉంది. అన్ని దేవుడు దించేశాడు వాళ్ళ దగ్గరికి. ఇక్కడ చూస్తే తన జనులను దర్శించాడట. ఎందుకు దర్శించాడు? శారాను దర్శించి సంతానం ఇచ్చాడు, మనోహా కుటుంబాన్ని దర్శించి సంతానం ఇచ్చాడు. కానీ ఇక్కడ తన జనులను దర్శించి ఆహారం ఇచ్చాడు. ఏ సమయానికి ఏది కావాలో అన్నీ ఎరిగినటువంటి వాడు నువ్వు నమ్మి ఆరాధిస్తున్న నీ పరమ తండ్రి. ఆమేన్. అందరు ఆమేన్ చెప్పండి. ఆమేన్. నా పరమ తండ్రి, మీ గుండెల మీద చేయి పెట్టుకుని ఈ వాక్యం వినేవాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసి నా పరమ తండ్రి, నా పరమ తండ్రి, నా అవసరములు ఎరుగును, నా అవసరములను ఎరుగును. ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది తేవాలో, ఎప్పుడు ఏది తేవాలో, ఎప్పుడు ఏది జరిగించాలో, ఎప్పుడు ఏది జరిగించాలో, అన్ని 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 నా పరమ తండ్రికి తెలుసు. అన్ని నా పరమ తండ్రికి తెలుసు. చెప్పండి, అన్ని 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 నా పరమ తండ్రికి తెలుసు. నా పరమ తండ్రికి తెలుసు. ఆమేన్. 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 బలము చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం అవసరం. సమాజంలో లోకంలో ఒక మాట ఉంటుంది, ఒక సామెతగా చెప్తారు, కోటి విద్యలు భోజనం కొరకే అనండి. కోటి విద్యలు చెప్పరే, భోజనం కొరకే. కోటి విద్యలు, కోటి విద్యలు భోజనం కొరకే. భోజనం కొరకే. కోటి కొరకు అనకుండా భోజనం కొరకు అనండి. ఏ సమయంలో నీకు ఏది కావాలో అన్నీ ఆయనకి తెలుసు. వారికి ఆహారం అవసరం గనక ఆహారం ఇవ్వటానికి దర్శించాడు. ఆహారం వచ్చే దారులు రకరకాలుగా ఉన్నాయి. నీ కష్టార్జితం ఎప్పుడైతే ఫలిస్తుందో నువ్వు అనుకున్న ఆహారం భుజించగలుగుతావు, నీ కుటుంబానికి నీ పిల్లలకి పుష్టిగల ఆహారం పెట్టగలుగుతావు. 147 కీర్తనలో ఉంది, ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును. స్తోత్రం. వారు తిని తృప్తి పొందిన తర్వాత అని రాయబడింది కృత నిబంధనలో. ప్రైజ్ ది లార్డ్. నీకేది కావాలో ఈ గతించిన 4 మాసాలు కంపెనీలు నడవట్లేదు సరిగ్గా, ఉద్యోగాల్లో కోత ఏర్పడింది, వచ్చే ఆదాయం సగం తగ్గిపోయింది. అయినా సరే ఆశ్చర్యం ఏంటంటే నాకు తెలిసినంత వరకు
ఈ వారం పూర్తిగా అసలు జరుగుబాట్లేదని ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పరా. అన్నీ ఆ టయానికి ఆ టయానికి ఆ టయానికి నువ్వు నమ్మిన దేవుడు సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన బట్టి నీ ఇంట్లోకి రప్పిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఈ విషమకర కాలంలోనే ఆదాయం లేనప్పుడు ఇళ్లలో ఖర్చు ఎక్కువ పెరిగింది నమ్మిన వాళ్ళు. ఆమేన్. ఆమేన్. ఎందుకని తల్లి నలుగురు ఇంట్లోనే ఉంటున్నారు, పిల్లజల్లంతా పెద్దగా ఏదో ఒకటి తింటానికి కావాల్సి వస్తుంది. ఇదివరకంటే స్కూల్కు కాలేజీకి పనులకు ఎవరి పనులకు వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు కనుక సాయంకాలానికి వచ్చి ఏదో ఉన్నది ఏదో తినేసి పడుకునేవాళ్ళు. ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది, అయినా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. పోషిస్తున్నాడు నీ దేవుడు, తగిన సమయంలో నీకు అనుగ్రహిస్తాడు. వారికి ఆహారం అవసరం కనుక ఆహారం ఇవ్వటానికి దేవుడు తన జనులను దర్శించాడు. ఇది దేవుడు దర్శించే కాలం. ఒకటి, సంతానం ఇవ్వటానికి దర్శించాడు. రెండు, పోషించడానికి దర్శించాడు. 128వ కీర్తనలో ఉంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారు, ముళ్ళ కుప్పల వలె తుప్పల వలె ఉండరు. దేవుడు దర్శించిన కుటుంబాలు. ఈనాడు నువ్వు అనుకుని తింటున్నావంటే, నువ్వు అనుకున్న రీతిగా చేయగలుగుతున్నావంటే దేవుడు నీ కుటుంబాన్ని దర్శించాడని మర్చిపోవద్దు. ఆమేన్. అనేకులకు లేనటువంటి భాగ్యము నీకు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అది దైవ దర్శనం. దర్శనం లేకపోతే జనులు నశిస్తారు. ఈ కడవరి కాలంలో రెండవదిగా దేవుడు నిన్ను పోషించడానికి దర్శిస్తున్నాడు. ఆమేన్. ఇక మూడవ మాట చదువుదాం. 65వ కీర్తన, చాలా ముఖ్యమైన మాటలు ఇవి. 65వ కీర్తన 9వ వచనం చదవండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. నీవు భూమిని దర్శించి, 65వ కీర్తన 9వ వచనం మనం చదివాం. భూమిని దర్శించి తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఆమేన్. భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. ఏ టు జెడ్డో. ఇదివరకు కొన్ని షాపుల్లో కొన్నే ఉండేవి, ఇటీవల కాలంలో మల్టీ సూపర్ మార్కెట్లు వచ్చినాయి. దాంట్లోకి వెళితే దొరకదంటూ లేదు. ఇంకా చెప్పాలంటే గోల్డ్ సహా బట్టలు సహా దొరుకుతాయి. అందుకనే దాన్ని ఏమన్నారు, మల్టీ సూపర్ మార్కెట్ అన్నారు. ఏ టు జెడ్ కూరగాయల దగ్గర నుంచి మీట్ వరకు అంటే మాంసం వరకు అన్ని రకాలు దొరుకుతాయి. వాటిల్లోనైనా స్కేర్సిటీ ఉండొచ్చేమో కానీ దేవుడు దర్శించట ఏ టు జెడ్ మొత్తాన్ని దేవుడు తన పిల్లలకు, నమ్మిన వారికి, మానవులకు సిద్ధపరుస్తున్నాడు. ఎలాగండి అంటే 9వ వచనం ఉంది, దేని దర్శిస్తున్నాడు? భూమిని. భూమిని దర్శిస్తున్నాడు. పై రెండు దర్శనాలు మానవ జీవిత వ్యక్తిగతమైనవి, కానీ భూమిని దర్శిస్తే ఇది వ్యక్తిగతమైనది కాదండి, యూనివర్సల్. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి క్షేమం కొరకే దేవుడు భూమిని దర్శిస్తున్నాడు. దర్శించి ఏం చేస్తున్నాడు? దానికి మహదైశ్వర్యం కలగజేస్తున్నాడు. దేవుని నది నీళ్లతో నిండుంది. దేవుని నది అంటండి, కృష్ణానది, పెన్నా నది, ఆ నది, ఈ నది అంటాం మనం. ఈ నదులు ఎండిపోవచ్చు. కృష్ణలో నీళ్ళు లేవు కనుక కాలువలకు నీళ్ళు రావటం లేదు. సాగర్కు నీళ్ళు రావట్లేదు కనుక కృష్ణకు నీళ్ళు రావటం లేదు. ఇవి మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఈ నదులన్నిటికంటే ఒక నది ఉందండి. ఆ నది పేరు ఏమిటంటే దేవుని నది. దేవుని నది దేంట్లో నిండింది? నీళ్లతో. నీళ్లతో నిండింది. ఆ దేవుని నదిలో నుంచి దేవుడు నీటి రిలీజ్ చేసినప్పుడు ఈ భూమిని తడుపుతాడు. భూమిని తడపాలంటే భూమి దర్శించబడాలి. స్తోత్రం. భూమి దర్శించబడాలి. ఈనాడు రైతాంగం ప్రజెంట్గా ఎక్కడ చూసినా సరే చేలల్లోకి, పొలాల్లోకి నీళ్లు వచ్చి వరి పంటలు, వరి నాటుకునేటువంటి సీజన్ బిగిన్ అయింది. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రవక్తని ఏలియా కాలంలో 3 సంవత్సరాలు లేక 3.5 సంవత్సరాలు దేవుని నది నుండి దేవుడు నీళ్లు రిలీజ్ చేయలేదు భూలోకానికి. కొన్ని సందర్భాల్లో మన రాష్ట్రంలో కూడా వర్షాలు పడక నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజుల్లో ఉన్న సర్కారు లేక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మేఘాలను మదనం చేయడానికి మేఘమదనం అంటారు. ఈ మేఘాలను ఏదైనా కూల్ చేద్దాం దాంట్లోంచి నీళ్లు రప్పిద్దాం అనుకుని హెలికాప్టర్లు పంపించి రకరకాల రసాయనాలతో ఎన్నో ప్రయోగాలు చేశారో దేవుడు నదిని రిలీజ్ చేయకపోతే దేవుడు భూమిని దర్శించకపోతే ఏ శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానము కూడా దేవుని జ్ఞానాన్ని అందుకోలేదని దైవజనుడిగా చెప్తున్నాను. ఆమేన్. అందుకనే దేవుడు భూమిని దర్శించాలి. ప్రభువా ఫలాను వ్యక్తిని దర్శించు, నా భర్తను దర్శించు, నా భార్యను దర్శించు, ఈయలను దర్శించు అని మనం అడుగుతాం, మంచిదే. దర్శించినటువంటి వారికి దేవుడు సంతానం ఇచ్చాడు, దర్శించి వారికి ఆహారం పెట్టాడు. భూమిని దర్శిస్తే సకల సంపూర్ణతను అనుగ్రహిస్తాడు. స్తోత్రం. లేదంటే భూమి భూమిగానే ఉంటుంది, భూమి నిరవిడ్చిపోతుంది, ఎక్కడ మొక్కలు అక్కడే, ఎక్కడ చెట్లు అక్కడే మాడిపోతాయి. దేవుడు భూమిని దర్శించకపోతే ఏ మనిషి భూమి మీద బతకలేడు. అందుకని ఈ కడవరి కాలంలో దేవుడు భూమిని దర్శించాలి. ఈ భూమి మీదకి ఏ నదిలోంచి నీళ్లు రావాలి? దేవుని నదిలో నుంచి నీళ్లు భూమి మీదకి రావాలి. అది జరగాలంటే ఏం జరగాలి? దేవుడు దర్శించాలి. వర్షాలు పంపించయ్యా అంటే భూమిని దర్శించయ్యని అర్థం అన్నమాట. అయ్యా ఇక చాలు వర్షాలు ఆపే 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 అంటావు కొన్నిసార్లు, అంటే ఇక నీ దర్శనం చాలు ఇక ఆపేయమని అర్థం అన్నమాట. కొన్ని చోట్ల విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, వాగులు వంకలు కొట్టుకుపోతున్నాయి, బిడ్జీలు కూలిపోతున్నాయి, రహదారులు పోతున్నాయి, సంబంధాలన్నీ తెగిపోతున్నాయి. ప్రజెంట్గా ఇప్పుడు భూమిని దర్శించే రోజులు. భూమిని దర్శించి భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి నీవు ధాన్యమును దయచేస్తున్నావో. స్తోత్రం. భూమిని దర్శిస్తే పంటలు పండుతాయి, ప్రజలందరూ సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఆదాయం కలిగి ఉంటారు. ఈ 3 దర్శనాలు మనకు కావాలి. ఇప్పుడు శారాను తాను చెప్పిన కాలమున దర్శించను. మరొక్క మాట చదువుతాం, అతి ముఖ్యమైన మాటగా లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి కనుక. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఆమేన్. అందరేనండి, శారాను దర్శించాడు, సంతానం ఇచ్చాడు. మనోహర దంపతులను కూడా దర్శించి తన ప్రజలను దర్శించి ఆహారం ఇచ్చాడు. అందరూ చెప్పండి, ప్రజలను దర్శించి ఏమిచ్చారు? ఆహారం ఇచ్చారు. భూమిని దర్శిస్తున్నాడు, భూమిని దర్శించి ఏం చేస్తున్నాడు? ధాన్యమునిస్తున్నాడు, ధాన్యాన్ని ఇస్తున్నాడు. తన ఎక్కడి నుంచి? దేవుని నదిలో నుండి. అది తన నదిలో నుండి నీరు కుమ్మరిస్తున్నాడు. అదే వర్షం అండి. మేఘాలను చూస్తుంది, మొత్తం వస్తాయి అనుకుంటున్నాం మనం. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. ఆయనకి ఇష్టమైనప్పుడు దర్శించేటప్పుడు ఆ వర్షాన్ని లేక నీళ్లను ఒక్కసారి కుమ్మరిస్తాడు. కుంభ వర్షం అండి. అబ్బో అంత వర్షం వర్షం అంటాను చూసారా? అది ఎన్ని ముఖ్యమైనవే. మరి ముఖ్యమైన దర్శనం ప్రభువు పైన రాయబడింది. 41వ వచనంలో చూస్తే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, ఆయన యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, దాని విషయమై ఏడ్చారు. ఏ విషయమై? యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతున్న దానా, ఎన్నో మార్లు కోడి తన పిల్లల రెక్కల చాటును దాసినట్లు నేను నిన్ను దాయిశాను, కానీ నువ్వు వెళ్ళకపోతివి, నువ్వు లోబడకపోతివి. ప్రియులారా, ఈ శబ్దం వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను దర్శించాడు. కొందరు దర్శనాన్ని గుర్తిస్తారు, కొందరు దర్శనాన్ని గుర్తించలేరు. కొన్ని కొన్ని శరీర అనారోగ్యతల్లో తెలియకుండా కొన్ని వస్తాయి.
దాన్ని ఏమంటారంటే సైలెంట్ అంటారు. కొన్నిసార్లు కొందరు విషయంలో హార్ట్ అటాక్ వచ్చిందని కూడా తెలియదంట. అది రెండోసారో మూడోసారో వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే ఆ మిషన్లో పెడితే ఆ మిషన్లో వస్తుందంట, నీకు ఇదివరకు రెండుసార్లు వచ్చింది కన్ను బతికావు, ఇది మూడోసారి ఇక ఫైనల్ అంటారంట. అదేంటి సార్ నాకు ఎప్పుడు తెలియలేదని అంటే దాన్నే సైలెంట్ హార్ట్ అటాక్. నీకు తెలియదు, తెలియకుండా నీ శరీరంలో మార్పులు కలిగినట్టుగానే తెలియకుండానే నీకు దైవ దర్శనాలు కొన్నిసార్లు కలుగుతాయి. అది నువ్వు అనుకుంటావు, ఆహా ఈ నెలంతా చాలా బాగుంది, ఈ వారమంతా మంచి ఆదాయం వచ్చింది, నా మనసు ప్రశాంతంగా ఉందనుకుంటావు, కానీ దేవుడు నిన్ను దర్శించాడన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. నువ్వు ప్రభువు దర్శించిన కాలమును విరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నిన్ను గట్టుగట్టి ముట్టడి వేస్తారు, నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేస్తారు, అన్ని ప్రక్కల నిన్ను అరికడతారు. దేవుని దర్శనాన్ని కోల్పోతే, దైవ దర్శనాన్ని కోల్పోయిన వారు చాలా నష్టపోతారు. కావున ప్రియులారా, వింటున్న వారులారా, పెద్దవారులారా, చిన్నవారులారా, పిల్లలారా, యవనస్తులారా, దేవుడు నీకు దర్శనమిచ్చాడు. అది ఏ రూపంలో కానివ్వండి, ఎప్పుడన్నా కానివ్వండి, దైవ దర్శనాన్ని కోల్పోవద్దు. దర్శనంలో నీకు ఏదైనా ప్రత్యేకత కలిగిందా, స్వరం వినపడిందా, సంఘములు ఇది చేయి, దైవజనులకు తోడుగా ఉండు, సంఘములను పరిచారకుడుగా పరిచారకురాలుగా ఉండు అని ఏ సందర్భంలోనైనా దైవ దర్శనాన్ని కలిగి మాట్లాడితే దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అశ్రద్ధకి చాలా పెద్ద మూల్యం ఉంటుంది, దాన్ని తట్టుకోలేవు. కాబట్టి శత్రువు నిన్ను చుట్టూ చుట్టి గట్టు కట్టి ముట్టడేసి అన్ని పరక్కల నిన్ను అరికడతారట. అదే 43 వచనం ఉంది, ప్రభు దర్శించే కాలం ఇది. యెహోవా వాక్కు ఆ రోజుల్లో ప్రత్యక్షమగుట అరుదు, కానీ ఈ రోజుల్లో దేవుడు అనేక రీతులుగా నీతో మాట్లాడుతున్నాడు. ఆమోసు గ్రంథంలో, యెషయా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో, మత్తయి సువార్తలో, అంత్యకాలంలో చివరి రోజుల్లో జరిగేటువంటి విషయాలు అనేక వ్రాయబడ్డాయి. అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇది దేవుడు దర్శించే కాలం. దైవ దర్శనానికి దూరం కావద్దు, ప్రభు దర్శనానికి దూరం కావద్దు. తిరుపతి కానీ ఏదన్నా ఆయందవ కొండకి వెళ్ళేటువంటి వాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు, కిందకు రాగానే లే బయటికి రాగానే ఎలా జరిగిందండి ప్రయాణం అనరు, ఎలా జరిగింది దర్శనం అంటారు. అవునండి, మాకు దర్శనం, స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. విగ్రహాన్ని చూస్తే వారు దర్శనం అంటారు, కానీ దేవుడు దేవుడే, సర్వోన్నతుడైన దేవదేవుడే నీకు దర్శనం ఇవ్వటానికి మానవ రూపంలో ఈ భూలోకానికి వచ్చి దైవజనుడు రూపంలో నుంచి, ఒక దైవజనుడు నోట్లోంచి నీతో మాట్లాడుతున్నాడు. ఇదే దైవ దర్శనంగా భావించండి. ఈ పునరుద్ధాన సమయమందు లేక ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనాన్ని కోల్పోవద్దు. దర్శనాన్ని కోల్పోతే నీ ప్రాణాన్ని కోల్పోయిన దానికంటే ప్రమాదకరమైన పరిస్థితి. ప్రభు నేను దర్శించిన కాలము గుర్తించుకున్నావా? శారాని దేవుడు దర్శిస్తే సంతానం కలిగింది, మనోహర దంపతులు దర్శిస్తే సంతానం కలిగింది, ఆహారం లేముతోంది వారిని దర్శిస్తే ఆహారం వచ్చింది. అలాగ చూస్తే మూడవది, భూమిని దర్శించి తన నదిలో నుండి నీళ్లు పంపించి భూమిని ఆహారం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దర్శనము నిన్ను సిద్ధపరిచేది, దర్శనము నిన్ను ఏర్పాటు చేసేది, దర్శనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉంచేది. దర్శనాన్ని కోల్పోవద్దు. నువ్వు ఏ దర్శనం కలిగి ఉన్నావో ఆ దర్శనాన్ని దైవీకంగా కాపాడుకో. అట్టి కృపా దర్శనములు దేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. అందరూ కళ్ళు మోయండి. ప్రియులారా, చెప్పబడినటువంటి ఈ మాటలు తాను చెప్పిన ప్రకారం, నిర్ణయ ప్రకారం శారాను దేవుడు దర్శించినట్లు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దైవ దర్శనాన్ని కోల్పోవద్దు. ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావంటే, బిడ్డ పాపలతో ఆహారం తింటున్నావంటే దేవుడు నిన్ను దర్శించాడని గుర్తుపెట్టుకో. దైవ దర్శనాన్ని కోల్పోవద్దు, కాపాడుకుందాం. సృష్టికర్తమైన మా తండ్రి, ప్రార్థన. మీ కృపా కనికరాన్ని బట్టి ఈ సందేశం వింటున్నటువంటి ప్రియులందరినీ
దూర ప్రాంతాల్లో ఉన్నవారిని దేశంలో రాష్ట్రాల్లో ఉన్నవారిని విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి అందరికీ నీ దైవ దర్శనం కలుగును గాక ప్రతి ఒక్కరిని పోషిస్తున్నావు ప్రతి ఒక్కరిని కాపాడుతున్నావు ప్రతి ఒక్కరిని భద్రపరుస్తున్నావు నాయన ఈ దర్శనం నాయన ప్రతివారు గుర్తించి నీ కృపతో నింపబడటానికి సహాయం చేయమని ఒక దర్శనము కలిగిన జీవితం నాకు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ దేవదేవుడు మీ అందరిని దీవించును గాక గొప్ప దైవ దర్శనంతో నింపును గాక ఆమేన్ ఆమేన్.